హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు మీకు కార బూంది ఎలా తయారు చేయాలో చెప్తానండి. ఈ బూందీని చాలా సులువైన పద్ధతిలో చాలా టేస్టీగా అచ్చం మనకు బయట స్వీట్ షాప్లో ఎలా దొరుకుతుందో అదేవిధంగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి వేయండి. తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేయండి. బియ్యం పిండి వేయటం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది బూంది. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి వీటన్నింటినీ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దోసపిండిలాగా కలుపుకోవాలి. కొంచెం జారుగానే కలుపుకోవాలండి. ఇక్కడ నేను శనగపిండి తీసుకున్న కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ వేశానండి. ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా ఇలా జారుగా కలుపుకోవాలి. ఇక్కడ బూందీ వేయడానికి నేను ఈ బూందీ గరిటెను వాడుతున్నానండి. మీ దగ్గర కనుక ఇలాంటి బూందీ గరిటె లేకపోతే ఇక్కడ చూపిస్తున్న చిల్లులు గరిటెలు ఉన్నాయి కదా, వీటితో కూడా చాలా ఈజీగా బూందీ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసిన తర్వాత కాగిందో లేదో ఒకసారి చెక్ చేసి ఇలా గరిటెలోకి కొద్ది కొద్దిగా వేస్తూ నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ బూందీ వేయడానికి మనకి ఆయిల్ సరిగ్గా కాగిందో లేదో ముందు చెక్ చేసుకోవాలండి. అలా అయితేనే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. బూందీ వేసిన ప్రతిసారి ఇలా గరిటెను తుడుచుకోవాలండి, లేదంటే బూందీ సరిగ్గా రాదు. బూందీ వేసినప్పుడు కింద ఆవిరి వల్ల శనగపిండి కొంచెం గట్టిపడుతుందండి. దానివల్ల మనం బూందీ వేసినప్పుడు సరిగ్గా రాదు. మనం బూందీ వేసిన ప్రతిసారి చక్కగా తుడిచేసామంటే నీట్గా వస్తుంది. దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై అవనివ్వాలండి. బాగా ఫ్రై అయితేనే మనకి బూందీ క్రిస్పీగా వస్తుంది. బూందీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలండి, ఇక్కడ బూందీ చేసేటప్పుడు మన ప్యాన్కి సరిపడినంత మాత్రమే చేయాలి. ఎక్కువ బూందీ దూసామంటే ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి ఉండలుండలుగా అయిపోతుంది, సరిగ్గా రాదండి. ఎక్కువ క్వాంటిటీలో బూందీ చేయాలనుకుంటే వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మీరు బూందీ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని పాటించి చేశారంటే మనకు అచ్చం బయట ఎలా దొరుకుతుందో అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా ఉంటుంది. చివరిగా మనం బూందీ అంతా ఫ్రై చేసేసిన తర్వాత 1/2 కప్పు పల్లీలను కూడా వేసి వేయించండి. ఈ పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని బూందీలో కలిపేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా బూందీలో కలిపేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 5 వెల్లుల్లి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మసాలాని బూందీలో కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ వెల్లుల్లిపాయల్ని మామూలుగా రోట్లో కూడా లైట్గా దంచి యాడ్ చేసుకోవచ్చు. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ వద్దనుకుంటే లైట్గా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకోండి, సరిపోతుంది. ఇలా కలిపేటప్పుడే మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసి యాడ్ చేసుకోండి. ఇంట్లోనే చాలా తక్కువ టైంలో క్రిస్పీగా ఉండే కార బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.